జరగండమ్మా. రండి. అమ్మరా, కూర్చోండి అమ్మా, కూర్చోండి కూర్చోండి, పర్లేదు కూర్చోండి. పూజలు బాగా జరిగాయమ్మా. నేనేనమ్మా అశోక్ అంటే, నీ చిన్న కొడుకుని కొట్టింది నేనే. తప్పు చేశాడమ్మా, అందుకే కొట్టాను. అంతటితో వదిలేయకుండా నన్ను చంపడానికి వచ్చి వాడే చావబతుకుని జరుక్కున్నాడు. ఇంత తెలిసి వందల మందిని డీల్ చేసిన నన్ను చూసిన నీ పెద్ద కొడుకు బుద్ధి లేకుండా మళ్ళీ నా మీదకి ఆఫ్టర్ ఆల్ 10 మందిని పంపించాడు. అసలు వీడికి బ్రెయిన్ ఉందనాలా లేదనాలా? నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. తెలుసమ్మా, మీ పవర్ ఏంటో నాకు బాగా తెలుసు. ఇప్పటిదాకా మీకు ఎదురు లేదని తెలుసు. ఈ కేక్ అంటే సిటీలో అందరూ ఉచ్చ పోసుకుంటారని కూడా తెలుసు. కానీ మీకు పూర్తిగా తెలియంది నా గురించేనమ్మా. ఈ అశోక్ అంటే హోల్ సిటీలో అందరికీ తెలియకపోవచ్చు, కానీ ఈ అశోక్ చేతుల్లో దెబ్బలు తిన్నవాడు మాత్రం 10 జన్మలకు కూడా మర్చిపోలేదు. ఈ కొట్లాట్లు, గొడవలు పెట్టుకోవడం, ఎవరికి భయపడకపోవడం పుట్టినప్పటి నుంచే నా బ్లడ్లో ఉందమ్మా. నన్ను అనవసరంగా రెచ్చగొట్టొద్దమ్మా. ఈ గొడవ ఇంతటితో వదిలేను. కాదు, నన్ను చంపాలనుకుంటే చంపడానికి రెడీ అయిన వాడు చావటానికి కూడా రెడీ అవ్వాలి. నేను చావడానికి రెడీ, నీ కొడుకులు రెడీయా? రెడీ అయితే రమ్మని చెప్పు. చూడమ్మా, నా పోరు పడలేక మా నాన్నే నన్ను బయటికి ఎండేశాడు. ఇక నీ కొడుకులేం పడతారు? చెప్పమ్మా నీ కొడుకులకి నాతో గొడవలొద్దు, మంచిది కాదు. ఇందాకే చెప్పాను కదరా, చంపాలనుకున్నవాడు చావడానికి కూడా రెడీ అవ్వాలని. నీ తమ్ముడు హాస్పిటల్లో ఇద్దరినే పెట్టావు, ఆడు బతకాలని లేదా? చంపరా, చంపు, చంపరా. నువ్వు చంపాలనుకున్నప్పుడు నేను చావను, నాకు చావాలనిపించినప్పుడే చేస్తాను. రే, చంపడం నీకు చాలా పెద్ద మ్యాటర్. స్కెచ్ చేస్తావు, ప్లాన్ వేస్తావు, స్పాట్ పెడతావు, అదే చంపడం నాకు అలవాటు ఏందనుకో. సెకండ్కి 20 మంది నరుకుతా. ఈయనే హాస్పిటల్లో ఉన్నాడు. తప్పుడు మన కంట్రోల్ ఉన్నాడా? హాస్పిటల్ మన కంట్రోల్ ఉందన్నా. మరి అశోక్ గారు అలా అన్నాడు అన్నా? వాడు పేకుంటాడన్నా? తట్టుకోలేకపోతున్నాను, ఈ టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను. అన్నకు అర్జెంటుగా చెప్పేయాలి. ఎక్కడున్నాడు అన్నా? అన్నా, 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 అన్నా. ఏమైపోయావు? ఎక్కడికి వెళ్ళావన్నా? నిన్నంత పెద్ద ఇష్యూ జరిగిన తర్వాత కూడా తలెత్తుకుని ఎలా తిరగగలుగుతున్నావన్నా? నేను నా మొహాన్ని చూపెట్టలేక హెల్మెట్ పెట్టుకుని తిరుగుతున్నానన్నా? ఏ వార్డుకి వెళ్ళి ఎవరిని అడిగినా వాడెవడో ఎన్న కేకేని సన్నాసిని చేసి ఆడుస్తున్నాడట. వాడి తమ్ముడిని కొట్టినా కూడా వాడిని ఏం పీకారు రాని, రేపు పొద్దున నీ ఎన్నకు ఓట్లు ఎలా వేస్తారా అని ఎదురుగ్గా నవ్వుతూ వెనక అక్టోబరి కాండ్రించి ఉమ్మేస్తున్నారన్నా? వాడిని ఎమర్జెన్సీగా ఏదో ఒకటి చేయాలన్నా చెయ్యకుండా వదిలేసావనుకో, వాడు ఏదో ఒక రోజున నడి రోడ్డున నిన్ను నీ వెహికల్ ని ఆపి నీకు వార్నింగ్ ఇస్తాడు. అమ్మ పక్కనుంటే అమ్మకు కూడా గన్ను గురిపెట్టి అమ్మకు నీకు కలిపి వార్నింగ్ ఇస్తాడు. అది జరిగే వరకు నువ్వు ఇంతేనా అన్నా? అది అది ఆ మాత్రం చాలన్నా వాడికి. నర్సింగ్ అన్న, వాడి మీద రియాక్షన్ ఇవ్వమంటే నా మీద ఇచ్చాడేంటి? రియాక్షన్ ఇవ్వు ఇవ్వమంటే ఇచ్చాను నీకు. అంటే జరగబోయేది చెప్పడం కూడా తప్పంటావా? జరగబోయేది కాదు, జరిగిందే చెప్పావు నువ్వు. అంటే రోడ్డు మీద వార్నింగ్ ఇవ్వటం కూడా జరిగిపోయిందా? జరిగిపోయింది. పెద్దోడా, ఆవేశపడకు. ఏంటమ్మా నువ్వు అనేది? టైం మంది కాదురా, వాడి టైం నడుస్తుంది. సిటీలో నీ పేరు చెప్తే భయపడతారు. నీకంత పేరు రావడానికి ఎంతో టైం పట్టింది, కానీ నిన్ను దెబ్బ కొట్టగానే వాడికి నీకన్నా పెద్ద పేరొచ్చింది.
చూసావా, పోలీసు వాళ్ళు టీవీ వాళ్ళు వాణ్ణి మోసేస్తున్నారు. వద్దురా, ఈ టైంలో ఒక్కడుగు నువ్వు తప్పుగా వేశావంటే ఒక్కో మెట్టు వాడు పైకెక్కుతాడు. పండా కోసమే నువ్వు గొడవల్లోకి దిగావని వాడు అనుకుంటున్నాడు. అదే ఆ అమ్మాయి కోసమని తెలిస్తే ఇంకేముంది అన్న స్టోరీ ఆ రోడ్డు మీద అయిపోతుంది. వాడన్నది నిజంరా, వాడి గురించి మీరు చెప్తే విని తక్కువగా అంచనా వేశాను. వాణ్ణి చూశాక వాడేంటో తెలిసింది. వాణ్ణి బలంతో ఏమీ చెయ్యలేం, తెలివితో చంపాలి, తెలివిగా చంపాలి. నేను చెప్తావా? థాంక్స్ అంకుల్. ఇట్స్ ఓకే, మీరు అటెల్లండి, నేను ఇటెళ్తాను. అలాగే. మీరెవరో నాకు తెలీదు. కేకే సార్, మీతో నాకే గొడవలు లేవు. మీకు కావాల్సిన మనిషి వేరెవరో అయి ఉంటారు, వీళ్ళు కన్ఫ్యూజ్ అయినని తీసుకొచ్చారు. అశోక్ చచ్చిపోవాలి సార్. సార్ ఏం చెప్తున్నారు మీరు? వాడు మా దారి కట్టొస్తున్నాడు. నేను అసెంబ్లీలో కూర్చోవలసిన వాడి, నన్ను పబ్లిక్ లో దెబ్బతీశాడు. నేను చేసుకోవాలనుకునే అమ్మాయిని వాడు ప్రేమిస్తున్నాడు. సార్, అశోక్ నా కొడుకు ఒక్కప్పుడు, కానీ ఇప్పుడు నాకు వాడికి ఏ సంబంధం లేదు. అది నా కనవసరం, నా కనవసరం. వాడు బతకాలంటే ఒకటే ఛాన్స్, వాడి కాళ్ళు పట్టుకుంటావో, కొట్టి కంట్రోల్లో పెట్టుకుంటావో. మళ్ళీ వాడు నా జోలికి రాకూడదు, నా ఎదురు పడకూడదు. చూడండి, మీ గొడవలుంటే మీరు మీరు చూసుకోండి. దయచేసి నన్ను ఇందులో లాగొద్దండి, నేనేం తప్పు చేయలేదు. వాడిని కనటం నువ్వు చేసిన తప్పు, నా మాట వినకపోవడం ఇంకో తప్పు. మీరు ఎన్నైనా చెప్పండి, ఏమైనా చేసుకోండి, నాకనవసరం. అయితే చచ్చిపోరా నా కొడక. అంకుల్, ఏయ్ వెళ్ళ. ఏయ్ అంకుల్, డొనేషన్ ఇవ్వండి అంకుల్. దేనికి? హార్ట్ ప్రాబ్లం ఉన్న చిన్న పిల్లలకి ఆపరేషన్ చేయడానికి అంకుల్. ప్లీజ్ అంకుల్, ఎంతో కొంత ఇవ్వండి అంకుల్. థాంక్స్ అంకుల్. ఇదిగోండి. ఇది దేనికి? ఈ రోజు నా బర్త్డే అంకుల్. హ్యాపీ బర్త్డే. థాంక్ యూ అంకుల్, బాయ్. బాయ్. పాప ముద్దొస్తుంది కదా, నాకు పిల్లలంటే ఇష్టం. పాపరా పసి పిల్ల. పసి పిట్టను చంపేశావు కదరా, నువ్వేంటి మనిషివా పశువా? పశువునే. పాపని నేను చేసింది, డిస్టర్బ్ చేసింది. ఎవరడ్డొచ్చినా అంతే. ఎవడి కూతురో చస్తే ఇంత టెన్షన్ అయిపోతున్నావే? అదే నీ కూతురైతే నాకు చంపడం ఈజీ, నీ పెళ్ళాన్ని చంపడం ఈజీ, నిన్ను నిన్ను చంపడం చాలా చాలా ఈజీ. అశోక్ ఎక్కడ్రా? అశోక్ ఎక్కడ్రా? అడుగు అశోక్. ఏంట్రా? ఏంటి నాన్న? నాన్న నాన్న నాన్నకేమైందిరా? నాన్న నిన్ను రమ్మన్నాడ్రా. నిజంగానా? నిజం రా, నాన్న నిన్ను రమ్మన్నాడు. అంజలి, నాన్న రమ్మన్నారు. రాజా, నేనేదో అభిమానంతో వాడిని ఇక్కడికి రమ్మనలేదు. వాళ్ళ అమ్మాచెల్లలో వాడుకు అవకాశం ఇమ్మంటే వాడు మారతాడనే వాళ్ళ నమ్మకాన్ని నమ్మే పాతవని మర్చిపోయి వాడిని ఇక్కడికి పిలిపించుకున్నాను. నలుగురితో మంచిగా బ్రతకడం నాకు ఇష్టం, నలుగురితో గొడవలు పెట్టుకోవడం వాడికి ఇష్టం. కానీ కాదు, కుదరదు, నేను చెప్పినట్టు నడవాలి. చెప్పండి. మీరేం చెప్పినా అశోక్ వింటాడు. వాడి చదువుకి అర్హతకి సంబంధం లేకుండా మెకానిక్ గా బ్రతకడం నాకు ఇష్టం లేదు. ఇదిగో అపాయింట్మెంట్ ఆర్డర్. ఢిల్లీలో ఉద్యోగం, నాకు నచ్చిన ఉద్యోగం. వాడికి నచ్చినా నచ్చకపోయినా చేయాలి,
వెంటనే జాయిన్ అవ్వాలి. ఇవన్నిటికి ఒప్పుకుంటే ఇంట్లోకి రమ్మను. ఒప్పుకుంటాడు, కానీ మీరే వాడితో మారి చెప్పచ్చుగా. ముందు వాడు మారాలి. ఆ నమ్మకం నాకు కలిగిన రోజు నా కొడుకుతో మాట్లాడమని ఎవరు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. నేనే మాట్లాడతాను. అశోక్ చాలా ఆనందంగా ఉన్నాడు కదమ్మా. అవునంకల్. నీ పేరేంటమ్మా? అంజలి. వాడెప్పుడు ఇలా ఆనందంగా ఉండాలని నేను కోరుకున్నాను, కానీ వాడే నా మాట వినలేదు. ఇక నుంచి వింటాడంకల్? ఆ నమ్మకంతోనే వాడికి అవకాశం ఇచ్చాను, కానీ ఈసారి ఏదైనా తేడా జరిగితే నేనే వాడికి దూరంగా వెళ్ళిపోతాను. అలా జరగదు అంకల్. ఈ ఆనందం లైఫ్ అంతా ఉండాలి. అలా ఉండాలంటే వాడి జీవితం నుంచి నువ్వు వెళ్ళి. ఏ ఎందుకని అడుగుతు. నాకు ఈ ప్రేమలో అవి నచ్చవు. వాడు నాకు నచ్చిన ఉద్యోగం చేస్తున్నాడు, నాకు నచ్చిన మనిషిని పెళ్లి చేసుకుంటాడు, చేసుకోవాలి. ఇందులో ఏ తేడా జరిగినా నేను బ్రతకను. మా నాన్నంటే నాకు ప్రాణం. నిన్ను కలవడానికి, ఏం పోగొట్టుకోవడానికైనా సిద్ధంగా ఉన్నాను. ఏదో ఒక రోజు మీ నాన్న నిన్ను తప్పకుండా ఇంటికి పిలుస్తారు. నేను చెప్తే అది జరిగి తీరుతుంది. నీ బాధ నాకు అర్థమైందమ్మా. 25 ఏళ్లు పెంచిన కొడుకు 2 ఏళ్లు దూరం అయితే పడే నా బాధ కన్నా 4 రోజుల క్రితం మొదలైన నీ ప్రేమను వదులుకోవడం పెద్ద బాధ అనిపించదు. వాడు ఢిల్లీ వెళ్లే వరకు మామూలుగానే ఉంటామా. వాడు వెళ్ళిపోయాక వాడి లైఫ్ నుంచి వెళ్ళిపో.